Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ గెలుస్తుందని చెప్పిన ఆ సర్వే సంస్థ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యిందో తెలుసా? ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న సమయంలోనూ ఎగ్జిట్ పోల్ సర్వేలపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. జాతీయ సర్వేలు టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని చెప్పగా స్థానిక సర్వేలు మాత్రం వైసీపీ విజయం సాధిస్తుందని ప్రకటించాయి. అయితే స్థానికంగా చేసిన ఆరా సంస్థ సర్వేనే మెజారిటీ ప్రజలు నమ్ముతున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఆ సంస్థ గతంలో చేసిన సర్వేలన్నీ విజయవంతమయ్యాయి. ఆరా మస్తాన్ మరోసారి ఏపీలో జగన్ పార్టీదే విజయమని తేల్చి చెప్పారు. దీంతో ఆయనపై టీడీపీ కూటమి శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ఆరా మస్తాన్కి వైసీపీ శ్రేణులు అండగా నిలుస్తున్నాయి. ఆయన ఇచ్చిన సర్వేలకు అధికంగా స్థానాలు వస్తాయే తప్పించి తక్కువ ఎప్పుడూ రాలేదని వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కూటమి నేతలు ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వేను బలంగా నమ్ముతున్నారు. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సంస్థ ఏపీలో వైసీపీ 2-4 పార్లమెంటు స్థానాలకు పరిమితమవుతుందని తేల్చి చెప్పింది. అయితే ఈ సంస్థ గతంలో ఇచ్చిన సర్వేలకు వచ్చిన ఫలితాలకు ఏమాత్రం సంబంధం లేదనే విషయాన్ని నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 2023 సంవత్సరంలో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్నికల్లో ఈ సంస్థ కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని తెలిపింది. అయితే అక్కడ బీజేపీ ఘన విజయం సాధించింది. 2023 సంవత్సరంలో రాజస్థాన్లో ఎన్నికలు జరగగా అక్కడ కూడా ఈ సంస్థ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పగా బీజేపీ విజయాన్ని సొంతం చేసుకుంది. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ఈ సంస్థ చెప్పగా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సంస్థ క్రెడిబిలిటీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి రాయలసీమలో మెజారిటీ ఎంపీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సంస్థ ఇచ్చిన సర్వే లెక్కలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి. దాదాపు 75% సర్వే సంస్థలు వైసీపీదే ఏపీలో అధికారమని చెబుతున్నా కొన్ని సంస్థలు మాత్రం కూటమికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఇలా తప్పుడు సర్వేలు ప్రకటించాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.